ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే, కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వామివారికి జరుగు వార్షిక కళ్యాణ మహోత్సవాలకి భక్తులను ఎవరిని అనుమతించడం లేదని సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. స్వామివారికి జరుగు అన్ని కార్యక్రమాలు ఆలయ ఆవరణంలోనే జరుగుతాయని వారు స్పష్టం చేశారు. ఎనిమిది రోజుల్లో మనం ఈ చైత్ర శుద్ధ సప్తమి రేపు 31వ తేదీ నుంచి ప్రారంభం జరుగుతుంది. ధ్వజారోహణం కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. ఈ ధ్వజారోహణం కనికరత సూక్తం, అట్లాగే త్రింశత్ కోటి దేవతలందరికీ కూడా ఆహ్వానం, త్రయత్రింశత్ కోటి 30 కోట్ల మంది జనాలకు దేవతలందరూ కూడా ఆహ్వానం జరుగుతుంది గరుడాల వారి ద్వారా. అట్లాగే స్వామివారి ఈ ధ్వజారోహణ అనంతరం దశమి నాడు కొట్టం దంపు కార్యక్రమం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలని మర్దన అది జరుగుతుంది. పండితులందరూ కూడా ఈ దీంట్లో పాల్గొంటారు. ఇది అయిన తర్వాత స్వామివారికి దశమి నాడు కొట్టం దంపు, 3వ తారీఖు నాడు ఏకాదశి నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవం ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారికి ఈ అనివేటి మండపంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అనంతరం రాత్రి 10:30-11 గంటలకు ప్రవేశ హోమాదుల కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రవేశ హోమాదులు ఒక ఈ అనివేటి మండపంలో పక్కన చేయబడుతుంది కాబట్టి. తర్వాత స్వామివారికి ఈ ఆగ్నేయ స్థాళీపాక హోమాదులు 5వ తారీఖు నాడు ఆదివారం ఉంటుంది. ఆగ్నేయ స్థాళీపాక హోమాదులు, ప్రవేశ హోమాదులు, అలాగే అంకురారోపణ కార్యక్రమం కూడా ఉంటుంది. అంకురారోపణ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి నిత్య నివేదన మొదలగు ఈ రోజు నిత్యవారి ఈ ఉత్సవాలన్నీ ఉంటాయి. తర్వాత స్వామివారికి 6వ తారీఖు నాడు సదస్య మహోత్సవం, రథోత్సవం కార్యక్రమం ఉంటుంది.